తెలంగాణ ప్రజలు నమ్మి ఓటేసి గెలిపిస్తే పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నిరుద్యోగులను పట్టించుకోలేదని బీజేపీ నేత ఈటెల రాజేందర్ మండిపడ్డారు. అధికారంలో ఉన్న పదేళ్లలో ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టని బీఆర్ఎస్ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఉద్యోగాలు ఎలా ఇస్తుందంటూ ప్రశ్నించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇల్లందులో పర్యటించారు. పట్టభద్రులను చిన్న చూపు చూసిన పార్టీలకు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలంటూ గ్రాడ్యుయేట్లకు ఆయన పిలుపునిచ్చారు. హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా 6 నెలలుగా నాన్సివేత ధోరణి ప్రదర్శిస్తూ తెలంగాణ అన్ని వర్గాల ప్రజానికాన్ని మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ ఆ రెండు పార్టీలకు ఓట్లు వేస్తే ఒకడేమో అధికారం నుండి చేయనివాడు, ఒకడేమో మాట ఇచ్చి తప్పినవాడు. కాబట్టి ఈ మాట ఇచ్చిన పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి కాబట్టి ఇవాళ ప్రేమేందర్రెడ్డి శాసన మండలిలో శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు బయట మేమందరం కూడా ఇలా ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలలో పనిచేసే ఉద్యోగులు కావచ్చు. ఇవాళ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ చేస్తున్న వాళ్లకు డిఏ రాకపోవడం వల్ల పడే ఇబ్బందులు కావచ్చు. ఆర్టీసీ కార్మికులు కావచ్చు, సింగిల్ ఇండి కార్మికులు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, ఈ అన్ని వర్గాల ప్రజలకి అండగా ఉండి మేము మీ సమస్యల పరిష్కారంలో మీతో పాటుగా ఉంటామని చెప్పి మీకు మాట ఇస్తూ మీ అందరికీ ఇలా మోడీ గారి గురించి చెప్పాల్సింది అక్కర్లేదు. 15 కాలంలో తనదైన శైలిలో ఒక ముద్ర వేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల అన్ని వర్గాల అన్ని మతాల అన్ని ప్రాంతాల విశ్వాసం చూడగొన్న వ్యక్తి. మొన్ననే మోడీ గారికి ఓట్లేసామని చెప్పి అందరు చెప్తున్నారు. అనేక